రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి అటు కేంద్రంలో బీజేపీ టీడీపీకి తమ మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీడీపీ మంత్రివర్గంలో అవకాశం దక్కింది నాలుగేళ్లు రెండు పార్టీల సంసారం సజావుగానే సాగినా చివరిలో తేడా కొట్టేసిన విషయం విదితమే ప్రస్తుతానికి టీడీపీ బీజేపీ మధ్య వైరం చాలా గట్టిగానే ఉంది నిజానికి బీజేపీని టీడీపీ ఏమాత్రం దగ్గరకు చేరనివ్వడం లేదు అది అసలు విషయం కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నాలు ఇకపై మరింత గట్టిగా జరగబోతున్నాయట అదే జరిగితే జనసేన పార్టీ బీజేపీకి దూరం అవడం ఖాయమైనట రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారనున్నాయని అతి త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఢిల్లీ నుంచి కూడా లీక్లు వస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు టీడీపీతో కలిసి నడిచే ప్రసక్తి లేదు గతంలో మాకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి జనసేనతో కలిసి వెళ్లబోతున్నాం గనుక ఓట్ల శాతం ఖచ్చితంగా పెరుగుతుంది సీట్లు కూడా వచ్చి తీరుతాయంటున్నారు ఇలా కొందరు బీజేపీ నేతలు చెప్తున్న తెర వెనక వ్యవహారాలు చకచక మారిపోతున్నాయట టీడీపీ అధినేత చంద్రబాబుకి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చంద్రబాబు విషయంలో సానుకూలంగా కనిపిస్తున్నారు ఢిల్లీ పెద్దల్ని ఒప్పించే బాధ్యతని పార్టీలో కొందరు సీనియర్లతో పాటు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన కొందరు నేతలు కూడా తీసుకున్నారనే సమాచారం మరోపక్క ఈ మొత్తం వ్యవహారంపై జనసేన ఆచితూచి స్పందిస్తుంది టీడీపీ విషయంలో తమ స్టాండ్ మారలేదని బీజేపీ తమతోనే కలిసి నడుస్తుందనే ఆశాభావంతో ఉన్నామని జనసేన నేతలు చెబుతున్నారు మొత్తానికి టీడీపీ బీజేపీ పొత్తు దాదాపు ఖరారైనట్లే కనిపిస్తుంది ఇదే జరిగితే రాబోయే రోజుల్లో వైసీపీకి కాస్త కాలం తప్పదంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి